हाय फ्रेंड्स वेलकम टू एसएल वीडियोस इरोजु नेन चिबिद्दा रेसीपी आलू फ्राई इदी वन टाइप ऑफ आलू फ्राई अंडी अलागा सिक्स टू सेवन टाइप्स उंटाई मनम ई फ्राई चूद्दाम इदी पिल्ललु चाला बागा इष्टपड़तारु इदी एला अंटे फस्ट आलू इला पीसेस गा कट चेसुकोनी చక్కగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని పక్కకి ఫ్రెష్గా తీసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి రెడీగా సిద్ధంగా పెట్టుకున్నానండి. ఇంతంత పీసెస్ అయితే సరిపోతుంది. అలాగా అలా కట్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడికి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఏమీ వేసుకోకుండా డైరెక్ట్ ఆలూనే వేసేయాలి. ఈ ఆలూ పీసెస్ వేసేయాలి. పసుపు వేయాలి దానికంటే ముందు, ఎందుకంటే పసుపు ఇప్పుడు వేస్తే మనకి ఆ మొత్తం ఆలూ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి వాటికి చక్కని కలర్ వస్తుంది. అందుకని ఆలూ వేసిన దాని తర్వాత మనం పసుపు వేసే కంటే ముందు వేస్తే అది బెనిఫిట్. చూడండి ఇప్పుడు మంచి కలర్ వస్తున్నాయి. అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యింది చూడండి కలర్. ఇలాగా రావాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకు కలర్ సరిపోలేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం యాడ్ చేశాను పసుపుని. అలా మనం కలర్ చూసుకుంటూ, కలర్ బాగా లైక్ చేస్తారు కదా చిన్నపిల్లలు, అందుకని కలర్ అట్రాక్షన్ కూడా ఉండాలి. అలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కాసేపు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లోలోనే మగ్గితే బాగుంటాయి. లోలో పెట్టుకున్నానండి. ఇలా అప్పుడప్పుడు స్టిర్ చేస్తూ ఉండాలి. లో టు మీడియం మార్చుకుంటూ చూసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ ఎక్కువ వేసాము, బాగా ఫ్రై అవ్వాలని, మంచి కలర్ వస్తుంది, బాగా వేగుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఆయిల్ వేసా, 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యింది అన్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ మిగులుతుందండి. మిగిలినప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఆఫ్ చేసేసుకున్నాను, బాగా ఫ్రై అయింది కదా, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలాగ మొత్తం స్ట్రెయిన్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకుని మనకి తగినంత ఉప్పు కారం వేసుకుని మనం ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు. మనం పప్పు, దోసకాయ పప్పు, టమాటాలోకి మంచి సైడ్ డిష్ అన్నమాట, చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు మీకు ఎలాగా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్, తర్వాత కారం కూడా రెండు వేసుకొని, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అలా వేసుకొని, లేకపోతే తక్కువ అంటే తక్కువ వేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. మనకు అక్కడ బౌల్లో స్టిర్ చేసుకోవడం లేకపోతే ప్యాన్లో చక్కగా మళ్ళీ ఒక్కసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకున్నాము. చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇది చాలా ఇష్టపడతారు పిల్లలు. ఇది వన్ టైప్ ఆఫ్ పొటాటో ఫ్రై. ఇంకా 5 మోర్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోస్లో. చూడండి బాగా వచ్చింది కదా, మంచి కలర్ఫుల్గా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.